రాత్రంతా ఏడుపులు పెడబొబ్బులు విన్నావు కదా, ఏమైందని అడగవా? రుచి రుచిగా రోజు వండి పెడుతున్నాను కదా, ఆ విశ్వాసంతో ఆయన అడగొచ్చు కదా ఏమైందని. నువ్వు కూడా మీ అన్నయ్యలానే తయారవుతున్నావు. రే, మీ అన్నయ్యతో చెప్పు లంచ్కి ఇంటికి రమ్మని, ఎదురు చూస్తుంటాను. ఇప్పుడే దిగాడు, వస్తున్నా. హలో, నేనేం చెప్పలేదు. సరే సరే, డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తున్నావు. ఏంటి అలా చూస్తావు? నేనేదో వాడిని వచ్చి కూర్చోమన్నట్టు ముందు నువ్వు పోనీ పద. బాయ్, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? రే, చెప్తానుంట్రా, ఏటా తొందరగా. బాయ్, ఎన్నిసార్లు అడిగినా వాడు ఎవడో తెలియదు అంటున్నాడు. అడగాల్సిన విధంగా అడిగితే వాడే చెప్తాడు, నేను చూసుకుంటాను. ఏసీపీ గారు వస్తున్నారు బాయ్, బాడీని ఇక్కడ ఎక్కువసేపు ఉంచడం కష్టం. వచ్చేసాడు కదరా. శివ, టైం కొంచెం, మీ తమ్ముడు తీసుకెళ్ళిపో, లేదంటే మీ నాన్న వాడిని కొట్టి చంపేలా ఉన్నాడు. నాన్నరా, అందరూ కట్టగట్టుగా చావండి. ముందు మీ అమ్మ పోయింది, తర్వాత నువ్వు, ఇప్పుడు వీణి తీసుకెళ్తున్నా. పండురా, నాకు ఏవో వారు వద్ద. సార్, రోజులాగే నిన్న రాత్రి కూడా ఆయన మా బార్కు వచ్చారు. ఇంతలో ఒక ఆయన అక్కడికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత ఏమైందో మరి, పట్మని గన తీసి షూట్ చేసేశాడు. అతన్ని తెలుసా? చూస్తే గుర్తుపట్టగలవా? ఏంటి సార్? రాయ్, వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? చూసినా గుర్తుపట్టలేను సార్, అతను తెలుగువాడు కాదనిపిస్తుంది సార్. సార్, సీసీటీవీ చెక్ చేస్తే తెలుస్తుంది. నోరుమూసుకోనురా. రే, ఏంట్రా అది? అదేం లేదు సార్, వాడిదో ఊరికే. నాంచకుండా నిజం చెప్పు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది సార్, అంతకు మించి నాకేం తెలియదు సార్. వీడి ఫోటోని మన వాళ్ళందరూ పంపించమని చెప్పు. వీడిని చంపాకే ఏ పనైనా.
పేరు విష్ణు, బాంబే నుంచి దిగాడు. వీడికి పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది బాంబేలో, కానీ అక్కడ ఉండడు. ఎప్పుడు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు అంటూ తిరుగుతూ ఉంటాడు. ట్రాన్స్పోర్ట్ పేరుతో అన్ని దందాలు చేస్తున్నాడు. నిన్న వాడు ముంబై ఎస్కేప్, వేళ్ల 4 పీకితే మొత్తం డీటెయిల్స్ కక్కారు. అందరం లేపండి.